కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాలకుల ఆస్తులు పెరిగాయని ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తాలో జలయజ్ఞం శిలాఫలకాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 3,480 కోట్ల రూపాయలతో ప్రారంభించిందన్నారు. ఈ పథకం కోసం ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. నిధుల లేమితో ప్రాజెక్టు పూర్తి కాలేదని, రైతులకు నీళ్లు రావని, అందుకే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. జూన్ 6న హైదరాబాద్లో తెలంగాణ ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నామని కోదండరాం చెప్పారు. అందించాలి రైతులకు తాగునీరు వెంటనే. జై జనసమితి, జై జనసమితి, జై జనసమితి, జోహార్ తెలంగాణ మరవీలకు. కారణం జైలుకి వెళ్ళిన వాడు ఉస్మానియా యూనివర్సిటీలో కీలకంగా ఉన్నటువంటి నిత్యల రమేష్ కు మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా సహకరించాలి. ఈ 3,500 కోట్లకు కానీ 700 కోట్లు ఖర్చు అయిపోయింది. అంటే ఇంకా మిగిలింది ఎంత? 2,800 కోట్లు. తర్వాత కేసీఆర్ గారు ఎక్కడ కమిషన్లు వస్తే అక్కడనే ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు మరియు పథకాలు